సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏమంటే ఇక్కడ మనకు వివో వై ట్వంటీ సిరీస్ నుంచి ఇంకొక మొబైల్ అయితే లాంచ్ చేస్తారు వివో వై ట్వంటీ జీ అనమాట ఇంతకుముందు చూసినట్టయితే మనకు వివో వై ట్వంటీ వివో వై ట్వంటీ ఐ వివో వై ట్వంటీ ఏ వివో వై ట్వంటీ ఎస్ అండ్ ఇప్పుడు చూసినట్టయితే వివో వై ట్వంటీ జీ అయితే లాంచ్ చేస్తారు ఇది చూసినట్టయితే ఇన్ని సిరీస్ వచ్చినప్పటికీ వీళ్ళు పెద్ద స్పెసిఫికేషన్స్తో అయితే ఏమీ తేలేదు మరి ఈ రోజు ఈ వీడియోలో ఏమంటే ఈ దీని యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చా లేదా లేకపోతే అక్కడ మనకు ఇదే స్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అండ్ అట్ ది సేమ్ టైం దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది దీని యొక్క బ్యాటరీ ఎలా ఉంటుంది ఇది మనకు గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా అంటే దీని యొక్క ప్రైస్ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది మరి గేమింగ్ కోసం యూజ్ అవుతుందా లేదా అనేది వీటిలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే వివో వై ట్వంటీ జీ దీని యొక్క డిజైన్ నుంచి మాట్లాడుకున్నట్టయితే డిజైన్ మాత్రం ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే వివో ఒప్పో మనకు డిజైన్ పరంగా ఎటువంటి లోటుపాటు అయితే ఉండదు ఇది చూసినా మనకు డిజైన్ పరంగా చాలా బాగా ఉంది ఇందులో కూడా మనకు ఎటువంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ లేవని చెప్పుకోవచ్చు ముందుగా మనం దీని యొక్క థిక్నెస్ ఏంటి దీని యొక్క మొబైల్ వెయిట్ ఏంటి తర్వాత చూసినట్టయితే మనకు బ్యాగ్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా దీని గురించి అయితే తెలుసుకుందాం ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అలాగే వన్ నైన్టీ టూ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది మీకు స్లిమ్ మొబైల్ కాదు అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ మొబైల్ కూడా కాదు కొంచెం లావుగా ఉంటుంది అట్ ది సేమ్ టైం కొంచెం బరువుగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండ్ బ్యాక్సెట్ చూసినట్టయితే మీకు కంప్లీట్ గా ఈ యొక్క ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క మొబైల్ వివో వై ట్వంటీ ఏదైతే ఉందో ఇది మీకు స్లిమ్ మొబైల్ కూడా కాదు లైట్ వెయిట్ మొబైల్ కూడా కాదు ఇది కొంచెం కేర్ఫుల్ గా అయితే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే జనరల్ గా మనకు వివో కానండి ఒప్పో కానండి లైట్ వెయిట్ అలాగే స్లిమ్ మొబైల్స్ అయితే తీసుకొస్తారు కాకపోతే ఇక్కడ వివో వై ట్వంటీ జీలో చూసినట్టయితే మీకు ఈ యొక్క ఫాలో అయితే కాలేదు అనమాట అండ్ చూసినట్టయితే మనకు సైడ్ మొట్టడం ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ సార్ వాటర్ డ్రాప్ తో అయితే వస్తుంది అండ్ బ్యాక్ సార్ చూసినట్టు మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అన్నమాట ఓవరాల్గా లుక్స్ ప్రకారం ఓకే మనకు దాని యొక్క థిక్నెస్ తర్వాత మొబైల్ వెయిట్ పరంగా చూసినట్టయితే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీని యొక్క డిస్ప్లే చూసినట్టు మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ ఇంచ్ తర్వాత వచ్చిన హెచ్ఈడి ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే ఉంటుంది సో డిస్ప్లే మాత్రం మనకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు కాకపోతే చూసినట్టయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్కి మనకు ఖచ్చితంగా ఫుల్ హెచ్ఈ ప్లస్ డిస్ప్లే ఇవ్వాలి వీళ్ళు చూసినట్టయితే కేవలం హెచ్డి ప్రాట్ డిస్ప్లే మాత్రమే ఇచ్చారు ఇది చూసినట్టయితే డెఫినెట్ గా డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసినట్టయితే అయితే మనకు సైడ్ మోటార్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు సో హవెవర్ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో ఇది మీకు ఫస్ట్ గా వర్క్ అవడం అయితే జరుగుతుంది వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏమంటే జీరో పాయింట్ వన్ సెవెన్ మిల్లీ సెకండ్స్ లోనే మీకు యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ ఏదైతే ఉందో అన్లాక్ అవుతుందని వీళ్ళైతే మనకు క్లారిటీగా అయితే చెప్పారు కాకపోతే ఫిఫ్టీన్ థౌసండ్కి తీసుకునేంత ఈ యొక్క డిస్ప్లే అయితే కాదు తర్వాత చూసినట్టు మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం దీంట్లో ముందుగా బ్యాక్సర్ కెమెరా గురించి మాట్లాడుకుని ఆ తర్వాత సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే థర్టీన్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ అయితే ఇచ్చారు ఈ యొక్క థర్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు ఎఫ్ టూ పాయింట్ టూ అప్యాచ్ఆర్తో అయితే వస్తుంది తర్వాత టూ ఎంపీ వచ్చేసి బొక్క షార్స్ కోసం అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ప్లర్ జరుగుతుంది కదా అది తర్వాత టూ ఎంపీ వచ్చేసి మనకు మ్యాక్రో షార్స్ అనమాట ఈ యొక్క మ్యాగోషార్ట్స్ మీరు అప్ టు ఫోర్ సెంటీమీటర్ వరకు అయితే అంటే దగ్గరగా అయితే చేయొచ్చు చేయచ్చు యొక్క ని దగ్గర పెట్టి అండ్ దీంతో మీరు అప్ టు టెన్ ఎయిటీ పిఆర్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ కెమెరా గురించి మనకున్నట్టు అయితే మనకు ఎయిట్ మెగాపిక్సల్ దొరచిన వాటర్ డ్రాప్ను వస్తాయి ఉంటుంది ఇందులో మీకు ఎటువంటి పంచోల్ కెమెరా అయితే ఉండదు అండ్ దీంతో మీరు అప్ టు టెన్ ఎయిట్ ప్యాట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు అయితే కాల్ చేయొచ్చు అండ్ దీని యొక్క అపాచర్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ అపాచర్ గా అంటే ఫ్రంట్ సైడ్ అపాచర్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చారు జనరల్గా చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఈ యొక్క ఇమేజెస్ తీయాలంటే మీకు అపాచార్ అనేది తక్కువగా ఉండాలి కాకపోతే వీళ్ళు బ్యాక్ సైడ్ అపాచర్ ఎఫ్ టూ పాయింట్ టూ అపాచర్ ఇచ్చారు ఫ్రంట్ చూసినట్టయితే ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్ అయితే అనమాట సో సెల్ఫీ పరంగా చూసినట్టు మీకు చాలా క్వాలిటీగా రావడం అయితే జరుగుతుంది సో గా ఈ యొక్క కెమెరా ఎలా ఉండబోతుంది అంటే సో పర్లేదు ఉంటుంది కాకపోతే మీరు ప్రొఫెషనల్ కోసం చూసేవాళ్ళైతే అంటే అస్తమం ఈ యొక్క కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే అక్కడ అయితే మీకు సూట్ కాదు తర్వాత చూసినట్లయితే మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో చూసినట్లయితే అక్కడ పదివేలకే వచ్చే మొబైల్లో కూడా మనకు ఇదే ప్రాసెసర్ అయితే యూస్ చేశారు దీంట్లో మనకు మీటాటెక్తో వచ్చిన మీటాటెక్ హీలియో ఐటీ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట ఇది మీకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు కాకపోతే చిన్న చిన్న గేమ్స్ క్యాండీ క్రష్ తర్వాత టెంపుల్ రన్ ఇలాంటివి అయితే ఆడవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అండ్ ఈవెన్ పబ్జీ ఫ్రీ ఫైర్ కూడా ఆడండి కాకపోతే యావరేజ్ లో ఆడితే మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్ ల్యాగింగ్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ కాదు ट అండ్ అవుట్ ఆఫ్ బాల్ చూసుకుంటే మనకు ఆల్డ్రైడ్ లెవెన్ లేటెస్ట్ ఈ యొక్క అప్డేట్తో అయితే ఉంటుంది అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం అయితే మనకు ఫన్ టచ్ వైస్ లెవెన్తో అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే యూఐ పరంగా చూసినా మనకు డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుంది కాకపోతే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మీకు గేమింగ్ కోసం అయితే సూట్ కాదు సో గేమర్స్ ఎవరైనా ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనుకుంటే కొంచెం దూరంగా అయితే ఉండండి తర్వాత దీని యొక్క వన్ ఆఫ్ ద హైలైట్ చూసినట్టయితే మనకు సిక్స్ జీబీ ర్యామ్తో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది అలాగే ప్లస్ డెడికేటెడ్ మేము స్లాట్ అయితే తీసుకొచ్చారు సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులు అలాగే వన్ మెమరీ కార్డ్ సైమల్ టెన్ అయితే యూజ్ చేయచ్చు సో సమల్టేనియస్గా యూజ్ చేసే అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు వన్ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి మీకు మాక్సిమం స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అండ్ సిక్స్ జీబీ ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్గా ఉండటం అయితే జరుగుతుంది అంటే ఇక ఎక్స్పోర్టింగ్ ఇలా చిన్న చితికి ఎయిటింగ్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అండ్ డెడికేటెడ్ మేము స్లాట్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా నాకు తక్కువ వస్తుంది అనే సిచ్యువేషన్లో మీరు సపరేట్గా మెమరీ కార్డ్ వేసుకుని యొక్క స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు ఫైవ్ థౌసండ్ మిలియమ్ పర్ బ్యాటరీ ఉంటుంది అలాగే మనకు ఎయిటీన్ అవర్స్ వాచ్ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది మీకు డెఫినెట్గా టూ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పుకోవచ్చు ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళయితే మీకు వన్ డే బ్యాటరీ కన్ఫామ్గా అయితే వస్తుంది అండ్ ఎయిటీన్ అవర్స్ వాచ్ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ టూ అవర్స్ దాకా ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుందన్నమాట ఛార్జ్ ఫుల్ ఛార్జ్ కావడానికి అండ్ మైక్రో ఏజ్ బీ చార్జింగ్ పోటీ ఇచ్చారో అలాగే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఉంటుంది సో టైప్ ఛార్జింగ్ అనేది మనకు డెఫినెట్గా ఇవ్వాలి ఈ యొక్క ప్రైస్కి ఇది కూడా మనకు చాలా నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫైనల్ గా దీని ఒక కలర్ చూసినట్టయితే రెండు కలర్స్ వచ్చాయి అవి కంప్లీట్ గా మీద డిపెండ్ ఉంటుంది నేను చెప్పేది అయితే కాదు ఇప్పుడు ఫైనల్ గా దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుతున్నట్టు అయితే మనకు సిక్స్ జీబీ ర్యామ్ తో వన్ థర్టీ ఎయిట్ జీబీ ఇంటర్ స్టోరస్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు మరి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ కొందగా మొబైల్ అంటే నేను అస్సలు కాదనే చెప్తాను ఈ యొక్క మొబైల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో జనరల్ గా ఇదే ప్రైస్ మనకు పోకో రెడ్మీ తీసుకొస్తే అరౌండ్ మనకు పదివేలు పదకొండు వేలలో మాత్రమే తీసుకొస్తుంది వీళ్ళు చూసినట్టయితే ఏకంగా పదహైదు వేలకైతే అయితే వెళ్ళారు అక్కడ చూసినట్లయితే దీనికంటే మనకు చాలా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి ఇదే ప్రైస్లో మనకు రియల్మీ నార్జో ట్వంటీ ప్రో ఉంది తర్వాత పోకోఎం టూ ప్రో ఉంది రెడ్మీ నోట్ నైన్ ప్రో ఉంది ఇలా మనకు మంచి మంచి మొబైల్స్ చాలా అయితే ఉన్నాయి సో డెఫినెట్గా దీని యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళొద్దండి గేమర్స్ ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ and okay friends thank you for watching